కాల చంద్రికా గురు కరుణా స్పందిత గంగా జరి ప్రవాహికా బోధామృత ప్రసాదిత సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. అందరికి నమస్కారం. స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఎగోపట్టప్రాయ గ్రామానికి చెందిన రావి గోపాలయ్య స్వామి దగ్గర చాలా కాలం ఉన్నారు. 2017 తన చివరి శ్వాస వరకు స్వామిని నమ్ముకునే జీవించిన వారు. స్వామి దగ్గర ఎన్నో సంఘటనలకి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నవారు. చాలామంది ఆ రోజు గోపాలయ్య చేత మాకు ప్రమాణపత్రం రాయించారు, గోపాలయ్యతో చెప్పి మాకు ఇది చేయమని చెప్పించారు అని ఎంతోమంది గోపాలయ్యను గుర్తు చేసుకున్నారు. అటువంటి కొన్ని సంఘటనలు మనం చూద్దాం. ఆత్మీయులరా, సోదరులరా, గురుబంధువులరా, స్వామి భక్తులారా, నమస్కారం. శుభకరమైన స్వామి సత్సంగానికి ప్రేమపూర్వక ఆహ్వానం. ఈ సత్సంగం ప్రపంచాన్ని ఎంతగానో స్వామి కరుణతో తట్టి లేపుతుంది అన్న విషయం తెలిసినప్పుడు ఎంత సంతోషం. అది నీదే కాదు, మా అందరిది, మనందరిది కూడా. ఎందుకంటే స్పష్టంగా స్వామి జీవితాన్ని, ఆయన ప్రబోధాన్ని, ఆ దివ్యలీలలను, వాటి ద్వారా అందే శుభ సందేశాన్ని ధార్మికతను, మార్మికతను, ఆధ్యాత్మికతను అర్థం చేసుకునే కొద్దీ గుండె పొంగుతోంది, హృదయం ఆనంద తరంగితమవుతూ ఉంటుంది. ఆ సంతోషానికి కారణమైన సత్సంగానికి నమస్కారం. అందుకు కారణమైన మీ అందరికీ వందనాలు. పరమాత్ముడికి కృతజ్ఞతాపూర్వక నమస్సువాంజలు. ఇది ఆషాఢ మాసంలో గురు పూర్ణిమ సందర్భంగా ఉండే సత్సంగం ఇది. ఇక్కడ విశేషం ఏంటంటే, పరమ గురుదేవుడైనటువంటి వ్యాసుడి యొక్క జన్మదినం అన్న అందరు గురువులకు జరిగే గౌరవం గురు పూర్ణిమ పండుగలో ఇవిడి ఉంది. మనం రావి గోపాలయ్య గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు చెప్పుకునే 3-4 సంఘటనలో ఒక సూక్ష్మమైన అంతరార్థం చెప్పుకుందాం ఈరోజు. అదే మనం సత్సంగానికి పరస్పరం ఇచ్చుకునే బహుమానం. షెట్లపల్లి ఆడబడుచైన వేలూరు విజయలక్ష్మి ఇలా గుర్తు చేసుకున్నారు. స్వామివారు అక్కడ చిన్న రామ మందిరం ఉంటే అక్కడ వచ్చి గుండం వేసి ఉండేవారు. మేము చిన్నపిల్లలమి, స్వామి దగ్గర పరిగిస్తూ ఉండేవాళ్ళమి. మా ఇంట్లోంచి ఆవు పాలు తీసుకెళ్ళి గుండంలో పోసేవాళ్ళము. స్వామి ఆ రోజు, గోపాలయ్య ఇక్కడ గాలి గోపురం లేస్తుందని రాయయ్యా అన్నారు. అందరూ నవ్వుకున్నారు. ఈ ఊర్లో నీటికి ఆహారానికి అల్లాడుతూ ఉంటే ఇక్కడ పెద్ద గుడి కట్టి గాలి గోపురం వస్తుందే అనుకున్నాము. కానీ స్వామి చెప్పినట్టు ఆ ఊర్లో మంచి రామ మందిరం వచ్చింది. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అయ్యా, మాది తుమ్మల తల్పూరు, చెర్లోపల్లి గ్రామము. నేను చెర్లోపల్లిలో 61 జన్మించాను. చెర్లోపల్లి కాదయా, ఇది బుచ్చిరెడ్డిపాలెం అవుతుంది అన్నారని రాశారు. అది కూడా ఒక మాట, ఇంతకు ముందే మనకు తెలిసి ఉంది ఆయన. అంతేకాకుండా చెర్లోపల్లిలో తాటాకులు పందిరేసి ఒక రాముల వారి గుడి ఉండేది. గుడి ఉండేది. అక్కడ గుండం వేసుకుంటూ ఉండేవాడు వెంకయ్య స్వామి. స్వామి వచ్చినప్పుడు ఆ పల్లెటూరు వాళ్ళు అందరూ దారిని అటు ఇటు పోతా ఉంటే ఈ పిచ్చెంకాయ ఎందుకు ఇక్కడ గుండం వేసుకున్నాడు అనుకునేవాడు. అప్పుడు ఒక రోజు ఏం చేశాడు గోపాలయ్య, ఇప్పుడు ఆయన కోటి తీర్థంలో ఉన్నారు, ఇక్కడ ఒక గాలి గోపురం లేస్తుల్లాయా రాసుకోయా అన్నారు. ఈ పిచ్చోడు తాటాకులకే దిక్కు లేకుండా సాలే సదరంగా లేకపోతే గాలి గోపురం లేస్తుందని చెబుతుంటే వినేవాళ్ళు ఏమైనా తిక్కోళ్ళం అనుకోరా. కానీ స్వామి చెప్పిన ప్రతి మాట మన దగ్గర సుమారుగా 10,000 చెప్పిన ఉన్నాయి. 10,000 చెప్పిన విషయాలలో ఒక్కటి కూడా మారలేదండి, అబద్ధం అవ్వలేదండి. ఆయన ఏం చెప్తే అదే అయింది.
ఒకవేళ ఎప్పుడన్నా కాలాంతరంలో మారితే ఆ మారేదేవుడు అని చెప్పాడు. అంటే ఆయన బ్రహ్మ అంటావా, విష్ణుదేవుడు అంటావా, శివుడు అంటావా, ఈ త్రిమూర్తుల కంటే అధికుడైనటువంటి గురువు. ఆమె చెప్పిన శ్లోకానికి అది అర్థం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర అంటే అర్థం ఏంటంటే, స్వామి వంటి మహానుభావులైన గురుశ్రేష్ఠులు బ్రహ్మ కంటే, విష్ణువు కంటే, శివుడి కంటే, మహాదేవుడి కంటే గొప్పవారు, గురువు అధికుడు అని దాని భావం అన్నమాట. అందుకని ఆయన చెప్పినట్టు తర్వాత కొద్ది కాలానికి తినటానికి అన్నమే లేని ఈ మెట్ట ప్రదేశంలో అంత డబ్బు కట్టుబెట్టి ఎవరు కడతారు అనుకున్నారు. కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం అక్కడ గోపురం వచ్చింది. వీళ్ళే దానికి సాక్ష్యాధారం. ఏమ్మా ఇంకా చెప్పండి, మీకు గుర్తుంది? తర్వాత మేము ఆవులు పాలు తీసేది మా అన్న వాళ్ళు, పొద్దున్నే గుండంలో ఎత్తుకొని పోయి పోసి రావాలా. స్వామి అక్కడ 3 రోజుల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. పొద్దున్నే ఆవులు పాలు తీస్తానే ఎత్తకపోయి గుండంలో పోసి వచ్చేవాళ్ళు. 3 రోజులు స్వామి దగ్గరకు పోయి. మీ చెల్లోపల్లిలో వేప చెట్టు కింద, రామ మందిరంలోను, సాయపనేని సుబ్బలక్ష్మి ఇంటి వెనక చింత చెట్టు కింద, మీ ఇంటి వసారాలో, సమాధి దొడ్డి దగ్గర, వర్షం వచ్చినప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో స్వామి ఉండేవాడు. మా ఇంట్లో కొట్టంలో కూడా. అదే, మీ ఇంట్లో కూడా ఉండేవాడు. వెంకయ్య స్వామి పరిశోధన సంస్థ చేసిన పని ఇది. స్వామి ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరితో ఏం మాట్లాడారు, దాని ద్వారా వాళ్ళకి ఏం మేలు జరిగింది అని ఒక సత్పురుషుడు గురించి చేసిన పరిశోధన ఇది. ఒకసారి మా ఊర్లో ఎలిమెంటరీ స్కూల్లో స్వామివారు వచ్చి ఉన్నప్పుడు ఆ రాత్రి భజనకి నేను కూడా పోయాను. స్వామివారు గోపాలయ్యని పిలిచి, అయ్యా చండ్రా వాళ్ళ కోడలకి లెక్క వచ్చిందయ్యా, కాగితం తీసుకురా అయ్యా అని స్వామి పిలిచారు. గోపాలయ్య గబగబా పేపర్ తీసుకొని వెళ్ళేటప్పటికి, అయ్యా రేపు తెల్లవారే లోపల చండ్రా వాళ్ళ కోడలకి 250 రూపాయలు కట్టమని చెప్పండి అయ్యా అని స్వామి రాయించారు. బాగా వర్షం వస్తుంది. ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు స్వామి వాళ్ళు. మేము అక్కడికి పోయినాం భజనకి. పిల్ల నేను చిన్నదిగా ఉన్నా, చిన్న వయసులోనే అందరం భజన చేస్తా ఉన్నా. భజన చేస్తా ఉంటే ఆయన మధ్యలో, అయ్యా గోపాలయ్యా మాట వస్తుంది రా అయ్యా అని. ఆమె ఏంది స్వామి అని ఆయన కాగితం కలము తీసుకొని పోయిండు. పోయిన తర్వాత ఆయన, అయ్యో సండ్రాల కోడలు వచ్చి ఉందిగానే భజనక, ఆమెకి రేపు పొద్దు పొడిచే లోపల 250 రూపాయలు తెచ్చి కట్టమని చెప్పయ్యో, ఆమె లెక్క వచ్చేసిందో అని చెప్పాడు. సరే భజన అయిపోయింది, మేము హారతి ఇచ్చేసి మేము ఇంటికి వచ్చేసినాము. ఆమె పోయి వాళ్ళ కోడలకు చెప్పింది, అమ్మ రాత్రి భజన సాలమ్మ రాత్రి భజనకి పోయినాము, స్వామి 250 పొద్దు పొడవక తెలికే తెచ్చి కట్టమన్నాడు అని చెప్పింది. నీకు తినింది అరక భజనకి పోయి నువ్వు 250 తేరకనే ఉంది కట్టడానికి అని వాళ్ళ కోడలు బాగానే తిట్టింది. తిట్టి ఆమె ఉదయాన్నే చింత అక్కుపోయింది. చింత చిగురు కోసుకొచ్చుకొని పల్లెల్లో పచ్చళ్ళు దంచుకుంటా కూరలు వేసుకుంటాం. అదే విధంగా పోయింది ఆమె ఆ చెట్టు మీద నుంచి కింద పడింది. అయితే ఆ టయానికి స్వామి లేరు ఊళ్ళో. ఉదయాన్నే ఆయన 7-8 గంటల లోపలే బండి కట్టించుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ఆమె చెట్టు మీద నుంచి పడడం, శరీరంలో ఎన్ని జాయింట్లు ఉన్నాయో అన్ని ఇరిగిపోవడం, పుత్తూరుకు తీసుకొని పోవడం అంతా జరిగిపోయింది. ఒకరి గురించి స్వామి అన్నారు, ఫలానా వాళ్ళ కోడలు లెక్క వచ్చిందయ్యా, లెక్క అంటే అనుభవించి తీరవలసిన ప్రారంభం అని. వెంటనే ఏమిటది, ఆయన ఏం చేశాడు, సమస్య చెప్పకుండా పరిష్కారం చెప్పారు వెంకయ్య స్వామి. ఏమని, 250 రూపాయలు గుండానికి కట్టమన్నారు. వాళ్ళు స్వామి ఎందుకని అంటే, గండం ఉందయ్యా గుండానికి కట్టమన్నాను అని చెప్పు ఉండేవారేమో ఆయన. వీళ్ళు ఇంట్లో వాళ్ళు సహజంగానే విసుక్కున్నారు, 250 చిన్న అమౌంట, ఊరికే పోవడం ఎందుకు, అక్కడ మాట్లాడి ఆయన చేత అవి తెప్పించుకోరావడం ఎందుకని మౌనంగా ఉండిపోయారు. స్వామి వాళ్ళు తెల్లవారాక వెళ్ళిపోయారు. వాళ్ళ కోడలు ఇక్కడ పల్లెటూళ్ళలో ఏం చేస్తారంటే, చింత చిగురు కాలం వస్తుంది. చింత చిగురు ఆయుర్వేద రసాయనం, ఆయుర్వేదలో మందు. అందుకని మన పల్లెటూళ్ళలో తెలియకుండానే ఆయుర్వేద వైద్యం ఒకటి ఉంది. మనం రోజు తాగే చారు ఉంది, చారు కూడా ఆయుర్వేద కషాయం అది. అందులో కూడా చింత చిగురు ఆ సీజన్లో కనుక వేస్తే అది ఆరోగ్యవంతం అవుతుంది. అంటే ఇప్పటి ఆధునికులకు చాలామందికి తెలియకపోవచ్చు. అందుకని ప్రతి ఇళ్ళాలు ఓపికన్న వాళ్ళు, పల్లెటూరు వాళ్ళంతా చింత చెట్టు అందుకోనో ఎక్కువ ఆ చింత కోస్తారు. అది చింత చిగురు, లేత చిగురు, 3-4 రెమ్మలు
ముదురాకుపచ్చ రానంత వరకు కోస్తారు. అవంతా తొడుములు, దానికి చివర చిన్న చిన్న పూతలు కూడా ఉంటాయి. వాటన్నిటిని తుంచి వీలైనంత సేకరించి ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుంటే కూడా ఉపయోగపడద్ది, లేదు అట్లాగే కూరగా వాడుకోవడానికి కూడా పనికొస్తుంది, అది ఆరోగ్యమని రుచికరమని నమ్ముతారు. చింత చిగురు మీద చాలా పాటలు ఉన్నాయి. అటువంటిది ఈ మహాతల్లి చింత చిగురుకి ఎక్కింది, కాలు జారింది, కింద పడింది, ఎముకలు బొమికలు విరిగాయి, వెంటనే పుత్తూరుకి వెళ్ళిపోయింది. ఆమె గనుక ఆ రోజు ఆ ముందుగా ఆ సమర్పణ చేసి ఉంటే ఆ ఆపద బాధ వ్యధ కష్టం తప్పుండేది. దీని అర్థరార్థం ఏంటంటే, మహాత్ములు చెప్పినట్టు, స్వామి చెప్పినట్టు ఆ పని చేస్తే ఆ బాధ విముక్తి, ఆ ధర్మము పరమార్థమై ఆ కర్మను తొలగించుండేది. మరి మహాత్ములు ఉండేది ఎందుకంటే అటువంటి ధర్మాన్ని చెప్పడానికి, చెప్తే వినే సంస్కారం మనకు ఉండాలి కదా, లేకపోతే ఇలా ఉంటుంది. సరే, ఒక చిన్న క్వశ్చన్ ఏమిటంటే, మనకు మనమే వేసుకున్నాం అనుకో, అదే సంఘటన మన ఇంట్లో ఎవరికన్నా చెప్పారనుకో, ఆ రోజుల్లో 250 అంటే ఇప్పుడెంత, అన్ని రెట్లు స్వామి దగ్గర పోయాం మనం, ఆయన దక్షిణ అడిగారు, గుండని కట్టమన్నారు, మనమైతే ఏం చేస్తాం, అదే చేస్తాం. ఎక్కువ మందిమి స్వామి ఏమి చెప్తే వాళ్ళు అట్లా ఎట్లా వినలేదు, మనం కూడా ఈనాటికి కూడా వినం. మరి అప్పుడు ఏం చెయ్యాలి? స్వామికి ఒక బియ్యపు గింజకున్న విలువ కూడా ధనం పట్టలేదు. ఆయన ఏ రోజైనా ధనాన్ని పొల్లతో అలా నెట్టేవాడు. ఆయనకు బహిరంగమైన బాహాటమైన జీవితం ఆయనది. ఆయనకు డబ్బెందుకు? మనకు ధర్మనిరతి నేర్పడానికే ఆయన చెప్పేదంతా. అందుకని వెంకటస్వామిని అర్థం చేసుకోవడం మామూలుగా అయితే కష్టం, అర్థమైతే బలేసులు సునాయాసం. అందుకని ఏం చేశారు వాళ్ళు, అది విముక్తమై ఉండేవారు. అందుకని ధర్మం విషయంలో మనం ఎప్పుడైనా మహాత్ముల యొక్క మాట దొరికితే, ఇప్పుడు ఖచ్చితంగా 250 ఇవ్వాలని లేదు, కాళ్ళు పట్టుకుని ఆ మాట చెప్పుకున్నా చాలు, పరిష్కారం దొరుకుతుంది. లేదా హృదయం ద్రవీభూతమయ్యేటట్టు ప్రార్థించినా చాలు, పరిష్కారం దొరుకుతుంది. అందుకని ఆధ్యాత్మిక సంస్కారం సత్సంగం లేక వాళ్ళు నష్టపోయారు. మనం అలా నష్టపోకుందుగా. నారాయణ ఆదినారాయణ